Hello everyone, welcome to Kalamais Academy. Today's important current affairs. First one, in the Constitution of India, promotion of international peace and security is included in the peace and security constitution lo include ayyundi kada adi deniki a part lo ani cheppesi adigaru question. A, preamble to the constitution. B, directive principle of the state policy. C, fundamental duties. D, ninth schedule. సో ఆన్సర్ ఈజ్ బి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో అండర్ ఆర్టికల్ 51లో స్టేట్ డైరెక్ట్స్ ఏమని చెప్తుంది అంటే, ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఉంది అండర్ ఆర్టికల్ 51. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, రీసెంట్గా పిఎం గారు యుక్రెయిన్ విజిట్ చేశారు కదా. సో ఆయన అంటే యుక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, సో అది ఈ టైంలో వార్ జరిగే టైం కాదు, ఇంటర్నేషనల్ పీస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ కాంటెక్స్ట్లో ఇది. సో ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ మనకి అండర్ ఆర్టికల్ 51 డిపిఎస్పిలో ఉంది, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్కార్పొరేట్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ అన్టచబిలిటీ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్? అంటే ఏ ఆర్టికల్లో అన్టచబిలిటీ అనేది యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి చెప్తుంది, ఏ ఆర్టికల్ చెప్తుంది అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఏ, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. బి, రైట్ ఆఫ్ ఫ్రీడమ్. సి, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ. డి, రైట్ టు ఈక్వాలిటీ. సో ఆన్సర్ ఈజ్ డి, రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్ కదా, సో అండర్ ఆర్టికల్ అంటే రైట్ టు ఈక్వాలిటీ 14, ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉంటుంది. రైట్ ఏం చెప్తుంది అంటే, ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎవ్రీ వన్ బిఫోర్ ద లా అని చెప్పి చెప్తుంది 14 to 18. సో అండర్ 15, ఆర్టికల్ 15 అంటే డిస్క్రిమినేషన్ ఆన్ వేరియస్ గ్రౌండ్స్ అని చెప్పి క్లియర్గా చెప్తుంది అనమాట కాన్స్టిట్యూషన్. సో ఆన్సర్ ఈజ్ డి, రైట్ టు ఈక్వాలిటీ. ఇది ఏ కాంటెక్స్ట్లో ఉంది అంటే, సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. సో అంటే ఎవ్రీ ఇన్సల్ట్ అగెన్స్ట్ ఎస్సీఎస్టీ పర్సన్ కెన్ బి డిస్ కన్సిడర్ యాజ్ అఫెన్స్ అండర్ ఎస్సీఎస్టీ ప్రొటెక్షన్ లా. అంటే ప్రతి పర్సన్, ప్రతి ఇన్సల్ట్ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద రాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో ఆ జడ్జ్మెంట్ రిలేటెడ్ అంటే, ఎవ్రీ ఇన్సల్ట్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ హ్యూమిలిటేషన్ అని చెప్పేసి సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ప్రతి ఇన్సల్ట్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ రాదు అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది. సో డిస్క్రిమినేషన్ అనేది ఏ ఆర్టికల్ ఉంటుందా అంటే, ఆర్టికల్ 415. సో ఇది జడ్జ్మెంట్. ఇది సో జడ్జ్మెంట్ సుప్రీంకోర్ట్ ఫ్రైడే ఇచ్చిందనమాట. ఇది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ అట్రాసిటీ యాక్ట్ 1918 కింద ఇచ్చింది ఈ జడ్జ్మెంట్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడిగారు. ఏ, ఏలియన్స్ ఎయిర్ ఈజ్ ఏ హోలీ ఓనర్ సబ్సిడరీ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్. బి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మేనేజెస్ 7 ఆఫ్ ద కంట్రీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. అంటే 7 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్ ఇండియా మేనేజ్ చేస్తుంది అని చెప్పి అడిగింది స్టేట్మెంట్ 2. బి, సి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫర్ ఎన్ఫోర్సింగ్ సివిల్ ఎయిర్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా. ఎయిర్పోర్ట్స్ అథారిటీ సివిల్ ఎయిర్ రెగ్యులేషన్ రెగ్యులేట్ చేస్తుంది అని చెప్ప ఇచ్చింది సి. డి, ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ టు ప్లాన్ అండ్ కన్స్ట్రక్ట్ రన్వేస్ అండ్ టర్మినేషన్ బిల్డింగ్ అండ్ టు ప్రొవైడ్ ఎయిర్ సేఫ్టీ. సో ఇది ఎయిర్ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది. రన్వే అంటే రన్వే యాక్సిడెంట్స్ అనేది ఉంటుంది కదా, ఆ డైరెక్షన్ అనేది ఉంటుంది అని చెప్పి ఇచ్చింది. సో ఏది కరెక్ట్ అంటే, ఏ, ఆన్సర్ ఈజ్ ఏ, ఏలియన్స్ ఎయిర్ ఈజ్ ఏ హోలీ ఆనర్ సబ్సిడరీ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్. సో ఇది ఆన్సర్, ఇండియన్ ఎయిర్లైన్స్ ఓన్లీ ఓన్ చేసుకుంది. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, డిజిసిఏ 90 lakhs ఫైన్ వేసిందనమాట ఎయిర్ ఇండియాకి.
ఎందుకు అంటే అన్క్వాలిఫైడ్ క్రూ ఉంటున్నారు, అంటే రెగ్యులేషన్ ఉంటుంది కదా, రెగ్యులేషన్ అగెనిస్ట్ అన్లాఫుల్ యాక్టివిటీ అన్నట్లు డిక్లేర్ చేసి 90 lakhs ఫైన్ విధించింది. ఫైన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఫైన్ విధించింది. సో ఆ కాంటెక్స్ట్లో ఇది. నెక్స్ట్ వన్, ద ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇన్ ఇండియా వాజ్ లేడ్ బై మోడర్న్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఎవరు తీసుకొచ్చారు అనేది క్వశ్చన్. ఏ, ద క్యారెక్టర్ యాక్ట్ ఆఫ్ 1830. బి, మెకాలేస్ మెనిట్స్ ఆఫ్ 1835. సి, ద హంటర్ కమిషన్ ఆఫ్ 1882. డి, వుడ్స్ డిస్పాచ్ ఆఫ్ 1854. సో ఆన్సర్ ఇస్ మెకాలే మినిట్స్ ఆఫ్ 1835. మినిట్స్ ఈయన మోడర్న్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేశారనమాట బ్రిటిషర్స్ టైంలో. సో ఆయన ఫుల్ నేమ్ వచ్చేసి థామస్ బాబింగ్టన్ మెకాలే. ఈయన బ్రిటిష్ హిస్టోరియన్ అండ్ పొలిటీషియన్ కూడా. సో ఇండియన్ ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ ప్రమోట్ చేశారు, ఇంట్రడ్యూస్ చేసింది కూడా మెకాలేనే. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, ఐ మీన్ ఎంబీబీఎస్ అట్లా అయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సెరమనీ ఉంటుంది కదా, గ్రాడ్యుయేషన్ సెరమనీకి బ్లాక్ కోట్స్ వైట్ బ్లాక్ హ్యాట్ పెట్టుకుంటారు కదా. సో ఆ అటైర్ని బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాము, ఇప్పుడు అలా చెయ్యొద్దు. సో ఏ స్టేట్ కా స్టేట్ ఓన్ అటైర్ డిజైన్ మినిస్ట్రీ చెప్పింది. సో ఏ హెల్త్ మినిస్ట్రీ ఏ స్టేట్ కా స్టేట్ ఓన్ డిజైన్ చేసుకోండి అని చెప్పేసి ఇచ్చింది. సో కొలోనియల్ టైం నుంచి సేమ్ లెగసీ అనేది కంటిన్యూ అవుతుంది కదా, సో చేంజ్ చేయండి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిక్లేర్ చేసింది. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ 5-year ప్లాన్ వాజ్ మన్రేగా లాంచ్డ్. మన్రేగా అనేది ఎప్పుడు, ఏ ఫైవ్ ఇయర్ ప్లాన్లో లాంచ్ చేశారు అని. ఏ 11th 5-year ప్లాన్, బి 12th 5-year ప్లాన్, సి 13th 5-year ప్లాన్, డి 14th 5-year ప్లాన్. ఆన్సర్ ఈజ్ ఏ, 11th 5-year ప్లాన్లో మన్రేగాని ఇంట్రడ్యూస్ చేశారు 2007. అంటే 11th 5-year ప్లాన్ ఎప్పటి నుంచి అంటే 2007 నుంచి 12 వరకు. సో అప్పుడు ఇది ఇంట్రడ్యూస్ చేశారు. మన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది కదా, 100 days అని. అది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2006 లాంచ్ చేశారు ఉత్తరప్రదేశ్లో. కానీ ఫస్ట్ స్టేట్ అమలుపరిచింది ఫస్ట్ స్టేట్ ఎప్పుడు, ఏ స్టేట్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు. సో ఎప్పుడు అంటే పార్లమెంట్ యాక్ట్ 2005 తీసుకొచ్చారు, అండర్ యాక్ట్ 2005 తీసుకొచ్చారు, కానీ ఇంప్లిమెంట్ చేసింది 2006. ఇది మన్రేగా 11th. సో 2007 నుంచి 11. సో 11th 5-year ప్లాన్ ఇది. థ్యాంక్ యూ.